హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. అమ్మోరు అరుంధతి, ఇలాంటి తరహాలో సోషియో ఫ్యాంటసీ బేస్ చేసుకొని ఒక సినిమా మన ముందుకు రాబోతుంది, అదే ఆది పర్వం. అండ్ ఈ మూవీలో ఫైర్ బ్రాండ్, మనందరి ఫేవరెట్ మంచలక్ష్మి గారు ఒక పవర్ఫుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు, రీసెంట్గా ఈ మూవీకి UBY A సర్టిఫికేట్ రావడం జరిగింది. అండ్ సెన్సార్ సభ్యులు కూడా ఈ మూవీని చాలా బాగుందని మెచ్చుకున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో రైట్ నౌ వీ హ్యావ్ ద టీమ్. శివ గారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. అండ్ అలాగే ఎస్, మంచలక్ష్మి గురించి స్పెషల్గా చెప్పాలా ఏంటి. అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, హలో, హౌ యూ? ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. మీ పేరేంటి? లక్కీ అన్నారా? ఎస్, లక్కీ. ఫుల్ పేరేంటి? చాలు, లక్కీ వస్తుంది. యాక్చువల్లీ నా పేరు లక్ష్మి. యా, సో స్క్రీన్ నేమ్ లక్కీ. ఓకే. యా, LUCKY లక్కీ. సో ఎలా అనిపిస్తుంది ప్రమోషన్స్? చాలా హెక్టిక్గా, హడావిడిగా? ఓ మై గాడ్, ఐ కెన్ సీ ఇన్ యువర్ ఫేస్ టైర్డ్. ఎండ్ ఆఫ్ ద డే యూ గెట్ టైర్డ్. బట్ ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే, బికాజ్ చాలా వరకు మన డివోషనల్ స్పిరిచువాలిటీని చక్కగా ఎలివేట్ చేస్తూ చూపించారు. బాగుంది. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం మూవీస్ అన్నీ కూడా, విజువల్స్ ఎఫెక్ట్ కూడా కావచ్చు, ఒక హైఫై టెక్నాలజీ, హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న మూవీస్ హాలీవుడ్ రేంజ్ని టచ్ చేస్తున్నాయి. సో ఇలాంటి ఒక వైబ్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఈ ఆది పర్వం అనేది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అసలు స్టోరీ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? ఇప్పుడున్న ఆడియన్స్ అసలు ఎలా కనెక్ట్ చేస్తారు దీన్ని అని ఒక పెద్ద క్వశ్చన్. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కల్కి అనే సినిమా, మహాభారతంలోని అశ్వత్థామ కదా. మహాభారతం అనే ఒక సీరియల్ మనందరికి తెలుసు, టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా మనం చూసాము, ఫ్యాన్స్ చూస్తూ పెరిగాం. అక్కడ నుంచి ఆ కథ తీసుకున్నారు అని అంటే అది సీరియల్ కాదు కదా, కల్కి అంటే. డెఫినెట్లీ. సో మాది కూడా ఆది పర్వం అనేది, అందులో అమ్మవారు ఉన్నారు, అలాగే మంత్రశక్తులు, క్షుద్రశక్తులు ఉన్నాయి అని అంటే టీవీ సీరియల్, టీవీ ఇది అని కాదు, 100% కలిపి. ఎలాగైతే మీరు మోడర్న్గా చూస్తున్నారో, ఇది ఏంటంటే మనం చూడని ప్రపంచం. అంటే మీకు 70s నుంచి 90s వరకు జరిగిన ఒక కథ. సో 70s ఎలా ఉండేది ఏంటి అనేది మనం ఆది పర్వం ద్వారా చూపిస్తున్నాం. సేమ్ అలాగే గ్రాఫిక్స్ కానివ్వండి, లేదంటే ఎమోషన్స్ కానివ్వండి, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఆది పర్వం ఉంటుంది. డెఫినెట్గా ఇది కమర్షియల్ మూవీ, చూడండి, సూపర్గా ఉంటుంది. ఎస్. అండ్ మంచలక్ష్మి గారు, మీరు మీరున్నారంటే ఎస్, మూవీలో ఏదో పెద్ద విషయమే ఉంది. కథ చాలా నో స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చూపిస్తుందని ఒక ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోతారు, బికాజ్ ద వే యూ, అంటే ప్రీవియస్ మూవీస్ కావచ్చు మేవన్నీ కూడా అలాంటి ఒక ఇంపాక్టే ఉంది. బట్ సంజీవ్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, లైక్ ఎందుకు ఈ స్టోరీ చేయాలనిపించింది మీకు? సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. 7 డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి దీంట్లో. ఇట్స్ యునో, ఆయన చెప్పినట్టు 70s to 90s వరకు. సో టు హ్యావ్ ఒక రేంజ్ ఒక యాక్టర్కి ప్లే చేయడానికి, యూ గెట్ ఎక్సైటెడ్. సో దాట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్. ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే యక్షిణి, అండ్ ఇనిషియలీ మీ కెరియర్లో చూసుకున్నట్లయితే అనగనగా ఒక ధీరుడు. ఈ మూవీస్లో మీ క్యారెక్టర్ కూడా కొంచెం స్పిరిచువల్కి దగ్గరగా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సో అది ఎక్కడ అంటే, ఇప్పుడు కూడా యూఆర్ ఇన్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో ఏంటి అసలు, స్పిరిచువల్కి బాగా కనెక్ట్ అవుతున్నారా, లేదా క్యారెక్టర్స్ మిమ్మల్ని చాలా ఎలివేట్ చేస్తున్నాయని ఫీల్ అవుతున్నారా, ఏంటిది అసలు? నాకు వచ్చే క్యారెక్టర్స్ అలా వస్తున్నాయి. ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఎనీథింగ్ స్పిరిచువల్, ఎనీథింగ్ మిస్టికల్, ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ నేనే గుర్తొస్తున్నాను కాబట్టి. ఐ థింక్ యునో, ఎస్పెషలీ ఫర్ రోల్స్ లైక్ దిస్, ఆ బిలీవబిలిటీ లేకపోతే యూ వోంట్ గెట్ కాస్ట్ ఇన్ ఇట్. సో ఐ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఇట్స్ వెరీ, ఇట్స్ ఐ ఫీల్ ఆనర్డ్. వండర్ఫుల్ అండి. అండ్ వాట్ ఈస్ స్పిరిచువల్ టు యూ అంటే ఏం చెప్తారు మీరు? యా, ఫర్ మీ స్పిరిచువాలిటీ ఈజ్ మైండ్ఫుల్నెస్. నువ్వు చేసే ప్రతి విషయంలోనూ, ద వే యూ బ్రష్ యువర్ టీత్, టు హౌ యూ వేకప్, టు హౌ యూ గో టు స్లీప్, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ ఈజ్ ఆల్ స్పిరిచువాలిటీ ఫర్ మీ. ఆ కనెక్ట్, నీతో నువ్వు అలా కనెక్ట్ అవ్వకపోతే లైఫ్ అలా అయిపోతూ ఉంటుంది. ఐ మీన్, కెన్ యూ ఇమాజిన్, నీ కాలేజ్ డేస్లో ఎలా ఉన్నావో, ఎప్పుడూ ఇంకో లైఫ్ టైంలాగా అనిపిస్తుంది అది. బట్ ఇట్ వాజ్ ఆర్ లైఫ్ టైమ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో లైఫ్ గోస్ బై యూ, లైఫ్ గోస్ బై యూ వెరీ ఫాస్ట్ వైల్ యూ లివింగ్ ఇట్. సో యూ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్ ఆఫ్
యువర్ ఎవ్రీ మోమెంట్ టు మోమెంట్ అండ్ దాట్ ఇస్ స్పిరిచువాలిటీ టు మీ మోమెంట్ టు మోమెంట్. ఎస్, సో ఇవన్నీ మనం చూసే కొద్దీ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని వి చేంజ్ అ లాట్, స్పిరిచువాలిటీకి అంత కనెక్ట్ అవుతాం. బట్ ఎనీథింగ్, మీలో ఉన్న ఏదైనా ఒక విషయం, ద థింగ్ విచ్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాట్ యు సే? ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్ టు అక్సెప్ట్ దిస్. ఓకే, మై బాడీ, మై థాట్స్, మై మైండ్, మీ వాంటింగ్ టు బీ అన్ ఆర్టిస్ట్, I had to go through a lot to come here. And as human beings, every day you have to evolve. Devudu daivalle ee roju unnattu repu undagoddane korukuntanu nenu, endukante ninnatikante ee roju better undalani, ee roju kante repu vere laaga undali ani nenu idu chaala ikkade undali ane deentlo len nenu. So to accept this, it took me a long time. Change I don't want to do. I just want to become more of me. Yeah. So you accepted yourself completely? I want to. That's what I'm saying. It's like a process, yeah, going on. Because you're in a public eye, right? Mm. Every thought, every word, every picture, every reel, every tweet. So are you able to create a shield and handle that? So that is a challenge, to be a human being and to be an artist. Rendu kalipestu untaru adi, it's my profession. Na intiki elthe I'm still a daughter, I'm still a mother, you know, I'm still a boss, I have my insecurities. మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, బట్ శివ గారిని అడిగి తెలుసుకుందాం ప్లీజ్. ఇంకా ఎక్కువ మాట్లాడేసాను నేనే, వీళ్ళిద్దరు మీరు ఎంత మాట్లాడారు, బికాజ్ దీస్ ఆర్ నాట్ లైట్ క్వశ్చన్స్. అండ్ ఇలా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ సంబడీ. బికాజ్ యు నో వీఆర్ కాన్స్టెంట్లీ, మనం లోకాన్ని ఫైట్ చేయట్లేదండి, మనల్ని మనం ఫైట్ చేసుకుంటాం. లోకం ఎంతన్నా ఓకే, అది వాళ్ళ ఒపీనియన్, ఆ వాడన్నాడని మీరు ఫీల్ అవుతాను కానీ, బట్ వాట్ ఈస్ యువర్ డైలాగ్ టు యూ? నువ్వు పొద్దున్న లేచిన వెంటనే సుభాష్ లక్ష్మి అంటావా, లేసావులే 10 నిమిషాలు లేట్గా, నువ్వు ఇంక జన్మకు బాగుపడవు, ఇప్పుడు త్వరగా ఇది చేయి, ఇదైనా సరిగ్గా చేయి, ఇక్కడి నుంచి అక్కడికే. My language to myself was very, very harsh. This is how I used to talk to myself. Oh, earlier? Every day. Okay? And Nenu Usha gariki, my mentor, my spiritual teacher, she said, "Ear ni, what is it that you want to intention? Ni intention enti ee samacharam neeku ante?" I said, "I want the dialogue in my head. I don't want to be so harsh to me. Ee roju edaina kinda padeste, eh, ade padesavale, teespettu." Like that gentle conversation, that mind voice to yourself. No, gentle ga untunava, harsh ga untunava, okka sari okka minute manam teeskoni aalochiste, we are always so harsh to ourselves. So it took me a long time to find that softness. You so read it is very important. Philosophical books ekkuva chadutaram anni rakalu chestanandi. I do Reiki, I do ISABs, I do behavioral therapy, I do all kinds, I do inner child workshops, I do ancestral healing, I do family constellation, I do it all. Because especially being born a Indian, manaki chaala different languages unnai, adi this culture. this movie is like that. Supernatural powers manam easyga nammestam idi, adhe nu America ko UK ko ellu chupistha raasarle oka world gurinchi anukuntaru. Ee world manaki exist avutundani kuda teliyadu. So when we have so many, if we don't use it for our benefit, then what's the use? Yes, oka human ki ante meeru chusukunnatlayite anni rangallo you are like, you want to do it, you want to learn a lot, spiritual kavachu, other sector, but oka human ivanni follow avvalantara, ivanni cheyalantara, emi cheyadu evvaru adagatledu nenu. Naaku learning enta important o, unlearning kuda ante important. Okay, యా, అండ్ తెలుసుకున్నాటివి మనకి పనికి రాదు అనుకున్నాటివి వదిలేయడం ఇంపార్టెంట్. లేదు, నేను ఎలాగే పెరిగానంటే, అరే ఇట్స్ నాట్ సర్వింగ్ యూ, అన్లర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లెర్నింగ్ నన్ను అడిగితే. బికాజ్ వీఆర్ కంటిన్యూస్లీ బొంబార్డెడ్. ఇప్పుడు నేను లక్ష్మి, ఓకే, నేను మోహన్ బాబు గారి కూతురుగా, విష్ణు మనోజ్ సిస్టర్గా, ఒక మదర్గా, ఒక వైఫ్గా,
ఒక ఇండియన్ సిటిజన్గా, ఇవన్నీ ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఇండియన్, ఇవన్నీ నా దగ్గర నుంచి స్ట్రిప్ చేసేస్తే, ఇఫ్ యూ రిమూవ్ ఆల్ దీస్ వాట్ ఐ టోల్డ్ యూ, హూ ఆర్ మై? మనం ఏంటంటే ఇవన్నీ వేసుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని ఒక రాయల్ ఒక బ్యాగ్ వేసుకొని మోసుకుంటూ నడుస్తాం. ఎవరు యూ గాట్ టు లెట్ ఇట్ గో. ఐ వాంట్ బీ లైట్ ఇన్ మ్యాగేజ్ అండ్ అండర్స్టాండ్ హూ యూ ఆర్, బికాస్ ఇన్ ద కోర్ ఆఫ్ ఆల్, వితౌట్ ఆల్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ వన్ లైట్. Finding that light is your journey in life. It's like more than Adi Parvam, mee maatalu inka vinali, you know, enlight avvali ane feeling create chestaru. Anduke Adi Parvamlo ilanti spiritual dantlo nanne pedutundi. Definitely movie impact kuda chaalane undi, movie impact kuda anipistundi. But Shiva garu mee role, yes, chaala powerful role meedi kuda. సెట్స్లో అసలు లక్ష్మి గారు మాటలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ వెరీ పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తుంది, జెన్యున్గా చెప్తున్నాను. ఇష్ షీ లైక్ దాట్? అంటే కొంచెం ముందు పెట్టబోయారు వచ్చినప్పుడు కేక్స్ అందరికి మొత్తం టీమ్ అందరికి లంచ్ ఆవిడే ఏర్పాటు చేశారు సొంత ఖర్చుతో. యా, వెజిటేరియన్ పెట్టారు నా నేనే, బికాజ్ దే వర్ షూటింగ్ ఇన్ ద టెంపుల్ కాబట్టి చికెన్ బిర్యానీ పెట్టాలనుకుంటే లాస్ట్ లో పంచాయి ఎక్కువ క్రెడిట్ ఆగొచ్చిందా నన్ను గుర్తు మీరు ఫుడీ అని అర్థమవుతుంది కానీ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? బికాజ్ మెయింటైన్ చేయాలి కదా. ఐ వుడ్ లైక్ టు చేంజ్ సంథింగ్ అబౌట్ యువర్ నౌ, చూడు కరెక్ట్గా వచ్చింది నాకు. ఐ విష్ ఐ కెన్ గెట్ అప్ అండ్ బీ డిసిప్లిన్డ్ అబౌట్ మై ఫుడ్ బికాజ్ ఐ లవ్ ఇట్ టూ మచ్. మైండ్ ఒకటి, హార్ట్ ఒకటి, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్. ఈ రోజు ఏం తిన్నా, నా ఫ్రెండ్ ఈ రోజు బిర్యానీ పంపిస్తానంటే వద్దే పంపించద్దు. అండ్ ఇట్ వాజ్ అ డిఫికల్ట్ చాయిస్ టు సే శ్వేత వద్దు పంపించద్దు, ఎందుకంటే ఐ వాంట్ టు ఈట్ ఇట్. అది కానీ తిన్నానంటే ఇలా లైక్ ఇట్ విల్ బి వెరీ లెథార్జిక్ ఫర్ మీ. సో దట్ ఈస్ అ ఎవ్రీ డే ఫైట్ ఫర్ మీ ఇన్ మై బ్రెయిన్. సో నేను ఇంట్లో ఏం వండాలో చెప్పను, నాకు చాలా కోపం వస్తుంది. ఏం వండాలమ్మంటే ఏం నిన్న వండింది వండద్దు అనో. సో నా కూతురు చెప్తుంది మెన్యూ, అమ్మ ఫర్ డిన్నర్ కెన్ వీ హ్యావ్ దిస్, ఫర్ లంచ్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్ టు మేక్ దిస్. సో షీ హ్యాండిల్స్ ద మెన్యూ, ఏది పెడితే అది తింటాను. యా, నైస్. యా, ఫర్ ఇయర్ నౌ. వండర్ఫుల్. మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయి ఎన్ని అంటే కాంబినేషన్లో సీన్స్? కాంబినేషన్ అంతా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేనేమో ఇప్పుడు ఆ గుడిలో క్షేత్రపాలు కాపలా వేస్తాను. ఆమెకి ఏంటంటే ఆ గుడిలో ఏదో ఉంది దాన్ని కనిపెట్టాలి అనేది మెయిన్. సో ఈమె వచ్చినప్పుడల్లా అడ్డపడుకుంటా, ఆమె నన్ను ఏదో రంగం మాయేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి ఇంకోటి ఏదో అయ్యి అట్లా నడుస్తూ ఉంటుంది. లాస్ట్లో పెద్ద ఫైట్ ఉంటుంది మా ఇద్దరికి. ఓకే, సంజీవ్ గారు స్టోరీ చూసుకున్నట్లయితే చాలామంది కొత్త వాళ్ళని, 100 యాక్టర్స్ని కొత్త వాళ్ళని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది. బట్ అందరికంటే వెయిటేజ్ ఉన్నది పర్సన్ వచ్చేసి మంజులక్ష్మి గారే. సో ఎందుకంటే ఈ స్టోరీకి తను ఉంటేనే నా స్టోరీ రన్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఏమన్నా ఉందా? డేట్స్ నావే అవైలబిలిటీ ఉన్నాయండి, అందుకని డెఫినెట్గా. ఎందుకంటే అలాంటి క్యారెక్టరు నాగులపురం నాగమ్మ అనే ఒక క్యారెక్టరు, అంటే 20-25 ఇయర్స్ జర్నీ కథ కదా. ఆ కథలో రకరకాల గెటప్స్, తర్వాత ఏజ్, ఒక స్టేజ్ అన్నీ ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ కావాలి, ఇమేజ్ ఉండాలి. సో దాంట్లో మంజులక్ష్మి గారు అనుకున్న క్షణం నుంచి ఆవిడ క్యారెక్టర్లోకి రావటం, సూపర్ ఫిట్ అవటం అసలు మాకు అంటే మిరాకిల్ లాగా జరిగింది. సినిమాకి చాలా హెల్ప్ అయింది. మాన్స్టర్ మాన్స్టర్ చూసి అది చూసి నేను కూడా ఫైట్స్ కూడా పెట్టాలి మనం. లేని ఫైట్లు వచ్చాయి. ఇదేంటంటే కట్ చెప్పినప్పుడు లేదంటే మీరు వచ్చారు పెట్టాలని. ఫైట్ మాస్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఫైట్స్ చాలా హైలైట్ అవుతున్నాయి. ఫైట్స్ చాలా బిగ్గెస్ట్ ఫైట్స్ చేశారు. అసలు ఎలా అనిపించింది? రియల్ లైఫ్ లో ఎలాగో ఫైట్స్ చేస్తున్నాం కానీ మూవీలో చేసినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా ఇష్టం ఫైట్ సీక్వెన్స్.
ఫిజికల్ ఫైట్స్ అంటే ఇంకా ఇష్టం, కొట్టాలంటే దూకుతా, అంత వద్దమ్మా కొంచెం తగ్గిస్తా ఉన్నాను. నా ఫైట్స్లో ఎప్పుడు దే హ్యావ్ టు పుల్ మీ బ్యాక్, నా ఫుల్ జోష్ వచ్చేస్తా అంతదన్నమాట. బికాస్ టైమింగ్స్ కూడా ఆడ్గా ఉండే కదా, నైట్ టైమ్స్లో మీరు షూట్ చేశారు ఇవన్నీ కూడా. యాక్చువల్లీ కథ కథలో క్యారెక్టరైజేషన్ అయితే మోస్ట్లీ నైట్ టైమ్స్ ఏమా షూటింగ్ ఈ సినిమాలో ఎక్కువ జరిగినాయి. అండ్ నటరాజన్ ఫైట్ మాస్టర్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. అంటే మేడంతో ఆల్రెడీ అంతకుముందు వర్క్ చేశారు కానీ ఫైట్ మాస్టర్గా కాదు. సో ఫస్ట్ టైం ఆల్రెడీతో ఫైట్స్ అనగానే తను భయపడి కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, డూప్ పెడదామా లేదంటే ఇదంతా అనుకుని రకరకాల కష్టపడ్డారు యాక్చువల్గా. బట్ మేడంకు చెప్పగానే ఇలాగ మేడం ఏం చేద్దాము ప్రాక్టీస్ చేస్తారంటే సరే అన్నారు. కానీ కుదరలేదు నిజం చెప్పాలంటే, ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీసింగ్ అనమాట, ప్రాక్టీస్ చేయకుండానే అద్భుతంగా చేశారు. అసలు తెరమే చూస్తేనే అర్థమవుతుంది మీకు అంత ఆవిడ పడ్డ కష్టం. మేకింగ్ వీడియో రిలీజ్ చేశాము, ట్రైలర్ కన్నా మేకింగ్ వీడియోకి ఎక్కువగా ఇది వచ్చింది. ఎందుకంటే ఆవిడ పడ్డ కష్టం ప్రతి షాట్లో తెలుస్తుంది అనమాట. అంటే ఒక 50 అడుగులు మంజులక్ష్మి గారిని అలా లాగి పైకి వేలాడి తీయటం, ఆవిడ లాగా హ్యాంగ్ అయి ఉండటం, ఆ చూస్తేనే అర్థమైపోద్ది అమ్మ ఇంత కష్టపడ్డారా అని తెలిసిపోద్ది అనమాట. నేను ఫస్ట్ చూసుకుంటాను ఎవరు మెయిన్గా నన్ను లాగేది అక్కడ, ఇదేం పుల్లీలు గారు అక్కడ మనుషులు పట్ల చేయి పట్టింది అని వదిలేడాను. చాలా డేంజర్ అనమాట అసలు. ఏదైనా సందర్భాలు ఉన్నాయా వేర్ యూ ఫెల్ లైక్ ఎగ్జాస్టెడ్? యూ డూ నాన్న, యాజ్ యూ సెడ్ యు నో, నైట్ టైమ్స్, డే టైమ్స్, లుక్ ఎట్ దోస్, ఒక పక్క పసుపు ఒక పక్క కుంకుమ, మేడం కొంచెం రైట్కి రండి మేడం కొంచెం అంటే నువ్వు మండిపోతా ఉంటుంది. బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ యు నో, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ యు ఆర్ ఫీలింగ్, ఇట్స్ అబౌట్ వాట్ నీడ్స్ టు బి డన్ యాజ్ అ క్యారెక్టర్ దట్. అండ్ నేను సెట్కి వచ్చేసరికి వీళ్ళు మార్నింగ్ నుంచి షూటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అండ్ టు కీప్ దట్ కూల్, కీప్ దట్ కామ్, కొన్నిసార్లు వర్షం వస్తుంది బట్ యూ హ్యావ్ టు గెట్ థింగ్స్ డన్ యూనో. సో అందరూ ఒకే వైబ్ అండ్ ఎనర్జీలో ఉన్నప్పుడు కష్టం అనిపించదు, బట్ నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు అన్నప్పుడు ఎందుకా అనిపిస్తుంది. సో నాకు ఆ కష్టం అనేది సినిమాలో అనిపించింది. మేడం తోటి నాకు శివ గారిని చూసి బాధేసింది. వన్ మోర్ అంటూ ఆయన బట్టి లాగుతున్నారు బాబు. అట్లీస్ట్ యు నో ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజియర్ ఫర్ అస్ నైట్ టైమ్స్. ఆఫ్టర్ ఎ సర్టన్ టైమ్ యూ వాంట్ టు రిలాక్స్ ఇన్ గా, చేయాల్సిన అవసరం లేదు 2 o'clock ఇన్ ద మార్నింగ్ వచ్చి వాళ్ళు కట్టుకుని లాగించుకోవడం, ఎట్ రేపు చేయండి అంటే అయిపోయేది. బట్ వీ హ్యావ్ టు లొకేషన్ లేదు, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఈ సెటప్ అంతా చేయాలంటే చాలా కష్టం. So we show up and give the best that we can. Wonderful andi, ante ippudu ilanti oka spiritual based movies chestunappudu manaku aa belief definitely undali, adi namithene manam in person kuda alanti story develop cheyadam ilanti jarugutundi. So mee team lo andaru spiritual persons ay devotional persons ane ardham avutundi. So enni like meeke emana beliefs unnaya, konni manam namutam kada like spiritual ga ila cheyaddu ala cheyaddu konni beliefs untai, so alanti namakale emanna meeku unnaya, meer follow avutara? Adi Parvam ane cinema muhurta balam edaitundo nenu modalu pettina kshanam వండర్ఫుల్ అనమాట. అంటే మేము అనుకున్నాం ఈ టైంలో మొదలు పెడితే అంత మంచి జరుగుతుందని, అది నమ్మకం. ఆ నమ్మకంతో మొదలు పెట్టాము, ఏ నమ్మకంతో మొదలు పెట్టామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుడు అమ్మవారు ఆశీర్వాదంతో మంచులక్ష్మి గారు వచ్చారు, అలాగే శివాఘట్టనేని గారు వచ్చారు, ఎస్తరి గారు వచ్చారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, ఆదిత్యం గారు, శ్రీజీతం అందరూ ఒకరికొకరు ఒకరిని మించి ఒకరు యాడ్ అయ్యారు ఇందులోకి. యాడ్ అయిన తర్వాత ఎలాంటి హర్డిల్స్ వచ్చినా కూడా ఈ క్షణం ఇలాగ ఏమవుద్దో అనే లోపల నెక్స్ట్ డే అరెంజ్ చేస్తారు అమ్మవారు. నేను అమ్మవారిని అని అమ్మవారి ఉపాసనని కాదు చెప్తున్నాను జనరల్గా, అది బిలీఫ్ అంతే. ఆ ముహూర్త బలం ఏదైతే ముహూర్త బలం, ఇప్పుడు ఆషాఢంలో పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు కదా. సో మేము ఓపెనింగ్ చేసిన ఆ క్షణమే మా సంకల్ప బలానికి దైవత్వం తోడైంది, ఆదివారం అద్భుతంగా ఫినిష్ అయింది. సో వీళ్ళందరూ సపోర్ట్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, ఇట్స్ సో నైస్ యాక్చువల్లీ. మీరు ఇంతవరకు చేసిన ప్రీవియస్ క్యారెక్టర్స్ కావచ్చు, గుండెల్లో గోదారు కావచ్చు, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మా అందరికీ ఫేవరెట్ అండ్ మీకు కూడా. సో ఈ మూవీలో ఆ క్యారెక్టర్స్ అండ్ ఈ క్యారెక్టర్, ఇప్పుడు నాగులమ్మ క్యారెక్టర్ ఎంత స్పెషల్ అంటే మీరు ఏం చెప్తారు? హౌ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే వాట్ యుల్ సే? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ క్యారెక్టర్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషనల్ జర్నీ, it's a complete socio fantasy thriller kind of a film. So there is a not lot of character digging in this. There is just id ela cheppali, it's another entity like gundella godari. Nen ishtapadi rainchukunna character adi, you know that love for it
ఉక్కడతారా ఉలిక్కి పడతారా కానీ దోస్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ ఒక వన్ పాయింటెడ్ అజెండా జస్ట్ కీప్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫిల్మ్. ఐ మీన్ రగిలిపోతూ ఉంటాను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఇట్స్ నాట్ ఈజీ టు కీప్ వన్ ఎమోషన్ త్రూ అవుట్ అండ్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఇట్ ఇన్ ఎవ్రీ సీన్. సో దట్ వే ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ కానీ బట్ క్లోజ్ టు మై హార్ట్. యక్షిణి ఈజ్ నాట్ క్లోజ్ టు మై హార్ట్. ఐ జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్. అనగనగ దీరుడు విల్ బీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, ఇట్స్ ఫస్ట్ డిజ్నీ ఫిల్మ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఇట్. ప్రతి సినిమా హార్ట్లోకి వెళ్తే కష్టమవుతుంది. మీరు ఇంత పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ లైక్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ సోషల్ నెట్వర్క్స్లో కావచ్చు, అవుట్ సైడ్ ద వరల్డ్. మిమ్మల్ని ఎలాగైతే కొంతమంది వి సీ దట్ క్రిటిసిజం టార్గెట్ చేయడం కానీ ట్రోల్ చేయడం ఇలాంటివి చూస్తూ ఉంటాం, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఎందుకు అట్లాగా నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, యూఆర్ లైక్ వెరీ కూల్ పర్సన్. వెరీ కూల్ అనే వర్డ్ చాలా చిన్న పదం నాకు తెలిసి. యూఆర్ టోటలీ డిఫరెంట్, అంటే ఒక మ్యాజికల్ పర్సన్స్ అని అంటాం కదా, అలాంటి ఒక ఆరా షీఈస్ క్యారింగ్ విత్ హర్ సెల్ఫ్. సో వై పీపుల్ ఆర్ లైక్ సమ్ టైమ్స్ మంచక్క మంచక్క అని సమ్. బేబీ, ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వీక్ మెన్ కెనాట్ అండర్స్టాండ్ మీ. సో ఐఎమ్ నాట్ గోన్ గో చేసింగ్ ఆఫ్టర్ దెమ్. యూఆర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ సో యూ అండర్స్టాండ్ మీ. Wow. So it's as simple as that. No, women sitting at home doing nothing are the only percentage of women that say something negative about me. Men, of course, yes, a lot of them. Because again, they want their women to be weak. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెడుపుతున్నానని, నిన్ను చూసి నేర్చుకుంటున్నారని నాకు చాలా వస్తాయి అలాంటివి. Good, I am making women stand up and have a voice for themselves. So in the meantime, if they are going to hate me for it, so be it. Let more women get into their power, own their own power. So I've done a lot of analysis on this for me to be sane, because I'm like, where is this coming from, right? And then when you realize it is that, again, strong working men who encourage women and keep them strong, they are all again fans of me. So it's the weak men, and who's interested in weak men? That's the attitude we need. Okay, thank you so much, Andy. It was really, really nice. Actually, I'm inspired. I love that. Thank you. Thank you so much for your time. So, ee movie super duper hit avalani manaspurthiga korukuntunna. Alage meer inka manchi manchi characters, you know. మేం వెయిట్ చేస్తున్నాం నింగడ క్యారెక్టర్స్ కోసం. నింగడ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.